సంవత్సరాలైంది నేను ప్రశాంతంగా నిద్రపోయే ప్రతిరాత్రి మంచానికి అటువైపు తన ఏడిపే నాకు వినిపిస్తుంది. ఈ బాధంతా తను నాకు ఇచ్చిన ఒక మాట వల్ల. అదేంటో తెలుసా? తను నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ ఎప్పటికీ వెతుక్కుంటూ వెళ్ళనని తన మాట తను నిలబెట్టుకుంది. కానీ ఆ మాట అడిగినందుకు ఈనాటి వరకు ఆమె నన్ను దండిస్తూనే ఉంది. అందుకే ఎప్పుడూ నేను నిర్ణయించుకున్నాను, ఏదో ఒకరోజు నిన్ను లైఫ్లో తప్పకుండా చూస్తాను. ఆ రోజు మన మధ్యనున్న లెక్కలన్నీ ఒకేసారి సెటిల్ చేద్దామనుకున్నాను. సకల ప్రాణుల గమనాగమనాలకు ఆధారం భూమి, జీవనాధారం భూమి. అది సేద్య భూమిలో ఉంచిన బీజమైన, మనోభూమిలో ఉంచిన నిజమైన, ఏది నీలో దాచినా తిరిగి దానికి పదింతలివ్వడం నీ లక్షణం. మన గళంలో రూపుదిద్దుకుంటున్న ఒక్కో శబ్దం, మరో మనిషి మనోభూమిలో మనం నాటుతున్న ఒక్కో బీజం. అలా మనం నాటిన ప్రతి విత్తనం, అది మంచైనా చెడైనా, పెరిగి పెరిగి ఈ భూమిని చీల్చుకొని పగలగొట్టుకొని పైకి వస్తుంది. Brigadier Ramchandran has summoned you. Report back home. Sir, it's official or personal, sir? I didn't check that. Next time, please check, sir. I don't want my training to get interrupted. Right.
మీ నాన్న పిలుస్తున్నాడు. బరా థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే సార్, ఐల్ టేక్ ఏ లీవ్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే మ్యాన్. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటి మీటింగులు పెట్టావో నీ బాస్ నా ఫ్రెండ్ అని తెలుసుగా. మూసుకొనళ్ళు. ఎనీవన్ ఇన్ హాస్పిటల్? మీరిద్దరు బాగానే ఉన్నారుగా. మరెందుకు నన్ను వేస్ట్గా ట్రైనింగ్ నుంచి కమిషన్ చేశారు? నేను అక్కడ రికార్డ్ బ్రేక్ చేసావని. ఇట్ వాస్ దిస్ క్లోజ్. ఆ కర్నల్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు నీకు తెలుసు కదా. అవును, ఆ అక్షర వాళ్ళ నాన్నను బెదిరించావట. ఆ పిల్లని చూడ్డానికి వచ్చిన అతన్ని కొట్టి తరిమేసావట. ఆ అబ్బాయి మొహన్ షేపుల్ని మార్చేసావట. నువ్వేమనుకుంటున్నావు అసలు? సిగ్గు లేదట్రా వీధి రౌడీలా బిహేవ్ చేయడానికి. ఒక బ్రిగేడియర్ కొడుకోరా నువ్వు? అది మర్చిపోయావా? డిసిప్లిన్ లేని నువ్వు రేపు ఆఫీసర్వి ఎలా అవుతావు? ఏంటి, మీరేం మాట్లాడరా? అమ్మా అర్జెంట్గా నేను ఒకటి అడగాలి. ఏంటి? వెళ్ళి అన్నం వడ్డించు, పిచ్చాకలేస్తోంది. లాగే ఒకటి పీకానట్టే గాడిద. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు మీ అబ్బాయికి ఏమైనా పిచ్చి పట్టిందా అని. నేను నిన్ను సరిగ్గా పెంచలేదట. ఎన్ని మాటలు నేను పడాలంటావా? ఇదిగో చూడండి, వీడికి చెప్పడం నా వల్ల కాదు. మీ అబ్బా కొడుకులు ఏమన్నా చేసుకోండి, బట్ ఇలాంటి కంప్లైంట్తో ఈ ఇంటికి ఎవరైనా వచ్చారో వాళ్ళని కాదు ముందు నిన్ను చంపేస్తా. అర్థమైందా? అమ్మ కోటింగ్ ఫినిష్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. రే, మీ అమ్మ చెప్పింది కరెక్టేరా? వాళ్ళు అన్నిసార్లు వద్దంటున్నా నువ్వు అమ్మాయి వెంట పట్టాలో అర్థం లేదురా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్రాక్టికల్గా ఉండరా, మంచిది కాదురా. ఆ బ్రిగేడియర్ సుందర్ రాజన్, ఇఫ్ ఈ పుష్ ఏ చార్జ్ ఆన్ యూ, యువర్ హోల్ ఫ్యూచర్ బికమ్స్ ఏ క్వశ్చన్ మార్క్. ట్రై చేసి చూసా. తను లేని నా లైఫ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసి చూశాను. చాలా కష్టం. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడివో చెప్పు. ఇఫ్ యు ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్, అప్పుడు ఏం చేసేవాడివి? నేను ఇలా ఈడియట్ని కాదు. నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. నేనేం చేసినా కూడా మా అమ్మ నాన్న గురించి ఆలోచిస్తాను. వాళ్ళకి ఇష్టం లేని పనులు ఒక్కటి కూడా. బుర్రకి కింద అమ్మ వెళ్ళిపోయింది. రుద్ర, ఇదివరకు అన్ని విషయాల్లో ఓ ఫ్రెండ్ లాగానే ఉన్నాను, బట్ ఈ విషయంలో మీ నాన్నలా మాట్లాడుతున్నాను. వదిలేయమని చెప్తున్నా కదరా, ఆ పిల్లలు వద్దురా మనకి. ఓకేనా? సరే, వదిలేస్తాను. పొదువ పత్తు కారు పళ్ళు దిల్లెన్ బా ఆనా. ఇంత రెండు పేరు జాతకాలు చూస్తా ఉంటే అందుకని కళ్యాణాన్ని పాల్గొనిలోనే పెట్టుకుంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. అప్పుడైనా ఇనిమే తళ్ళిపోవడవేండా. మీకు అభ్యంతరం లేకపోతే మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం. ఇంకిప్పుడు అక్షర అభిప్రాయం కూడా తెలిస్తే. అక్షర, 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 శ్రీశాంత్ అదేగా నీ పేరు? శ్రీకాంత్. ఐ థింక్ యు ఆర్ అమేజింగ్. ఎంగ పోరే? లివెన్ అంకుల్. సో శ్రీశాంత్, శ్రీకాంత్ డజంట్ మ్యాటర్, మన జోడి పొరుతం సూపర్ గా ఉంది. నేను నీకు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతా. యువర్ ఫ్యామిలీ సో లవ్లీ. నేను మీ అందరితో కలిసిపోతా. ఇంకా కిడ్స్, ఐమ్ షూర్ దే విల్ బి అమేజింగ్. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ us. యాక్చువల్లీ జస్ట్ లుక్ ఎట్ మీ. కానీ కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఇదిగో వచ్చేసింది ప్రాబ్లం. రాలేదేంటి అదవా? వన్ సెకండ్. Thank you.
చేశాడా? ఏం కాదు. క్యాచ్. అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ రుద్ర రామచంద్రం. అక్షరకి బాయ్ ఫ్రెండ్. పెళ్లి కొడుక? లేవరా. అక్షర నాది. తన్ని కావాలా? అయితే నాతో ఫైట్ చేయి. అర్థం కాలా? లేవరా, అర్థం ఇలా చెప్తాను. సార్ ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నేను మీకు ముందే చెప్పానుగా, తనను చూడడానికి ఎవరు వచ్చినా నేను వస్తానని. నేను ఇలా రావడం మీకే మంచిది. కూతుర్ని చేసుకోబోయేవాడి స్టామినా మీకు తెలియాలి కదా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు తనని చూసుకుంటాడో లేదో నమకు ఎప్పుడు తెలియం? అది నాకు తెలుసులే, నువ్వు ఖతర్నాకువే. కానీ వీడు, నీ పేరేంటి? శ్రీశాంత్. కాదు కాదు, శ్రీకాంత్. శ్రీకాంత్ నిన్ను చూసుకోగలడో లేదో తెలియాలిగా. ఏంటి సార్ ఇది? యు ఆర్ కాలింగ్ us home and insulting us. కాబోయాలు ఎవరైనా ఇలాగే ట్రీట్ చేస్తారా? ఇదేం బాలేదు సార్. ఇతను బయటికి పోమని చెప్పండి. రుద్ర, ఏంటి ప్రాబ్లం? అయ్యో, వీడు శ్రీకాంత్ కాదు, ఒట్టి కాంతం. ఆడపిల్ల ఒక్క దెబ్బకు పడిపోయాడు. నెక్స్ట్ టైం మంచి స్టామినా ఉండవని వెతకండి. ఇంత పయ్యం మాదిరి. అక్షరా, డోంట్ వరీ ఆంటీ, 8 o'clock లో డ్రాప్ చేస్తాను. 8 o'clock?